వినిపించినట్టుగా కనిపించినట్టుగా ప్రజల్లో ఒక చర్చ వచ్చింది మూర్తి గారు. ఎందుకంటే మీరు అన్నట్టు చెడిందనే ఒక అభిప్రాయం జనంలో ఉన్నా, నిన్న నిత్యానందరాయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాజ్యసభలో చెప్పినటువంటి ప్రకటన ద్వారా స్పష్టంగా అమరావతి రాజధాని తప్ప ఇంకొకటి లేదు, బీజేపీ ఇప్పుడు పూర్తిగా ప్రజల పక్షాన ఉన్నట్టే ఉన్నది, తప్పనిసరిగా మంచి అభిప్రాయం కలుగుతుంది అనే ఒక ఆలోచన అయితే మూర్తి గారు ఈరోజు మనకు కనిపిస్తున్న వాతావరణం. అయితే ఇందులో ఇప్పటి వరకు మనం బాబురావు గారు చెప్పింది కానీ లేకపోతే విల్సన్ గారు చెప్పినట్టు కానీ బీజేపీ ఈ పాటిగా యాక్టివ్ రోల్ తీసుకుని ఉండాల్సింది. కానీ ఇప్పుడు ఆ నినాదం తీసుకొచ్చేటప్పటికి బీజేపీ వాళ్ళు అమ్మయ్య ఒక మంచి విషయం కోసం మద్దతు ఇస్తున్నారు, అమరావతికి కరెక్ట్ గా స్టాండ్ అవుతున్నారు. ఎందుకంటే నిన్న నిత్యానందరాయ్ గారు ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని మనం చూస్తే సెక్షన్ 5-6 ప్రకారంగా కానీ లేకపోతే 2014 తర్వాత జరిగిన పరిణామాలు కానీ లేకపోతే మన శివరామకృష్ణ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా కానీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అయ్యింది, అప్పుడు అమరావతి అని చెప్పిన తర్వాత మేము 2,500 కోట్ల రూపాయలు మేము ఇవ్వడం జరిగింది కాబట్టి మేము తప్పనిసరిగా స్పష్టంగా ఉన్నామని చెప్పడాన్ని అప్పుడు వీటిని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిన దానిపైన ఈరోజు ప్రజలు పూర్తి స్థాయిలో గొప్ప ఆందోళన నుంచి చాలా ఆత్మీయ ఆలోచనతో ఉన్నారు మూర్తి గారు. మనం ఏమంటున్నామంటే ఈ రోజుకే ఈ పని జరగకపోతే ఇప్పటికే రాష్ట్రం బీజేపీ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పు వెనక అతల బీజేపీ హస్తం ఉంది, బీజేపీ చూసి చూడనట్టు వ్యవహరించింది, బీజేపీకి ఆత్మీయ మిత్రుడు ఈయన. ఎందుకంటే మోడీ గారు వచ్చినప్పుడు కూడా విశాఖపట్నంలో మోడీ గారి సమక్షంలో ఆయన చెప్పిన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంటి, మా సంబంధం చాలా అద్భుతమైనటువంటి సంబంధం, మాకు ఆత్మీయ సంబంధం అని చెప్పింది ముఖ్యమంత్రి గారు. ఈ చెప్పిన క్రమంలో ప్రతి అంశం పైన ఇప్పుడు ఉదాహరణకు మనం పోలవరం కొరకు తీసుకోండి, నిన్న జరిగిన బడ్జెట్లో మనకు వచ్చినటువంటి కేటాయింపులు తీసుకోండి, అట్లాగే ఏ రకంగా ఏ రంగంగా చూసుకున్నా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి చెల్లి గవ్వ రాకపోయినా, అలాగే రైల్వే జోన్ రాకపోయినా, లేకపోతే మెట్రో రైలు రాకపోయినా, ఇప్పుడే బాబురావు గారు చెప్పారు అమరావతికి మెట్రో రైలు రాకపోయినా లేకపోతే అభివృద్ధి కోసం నిధులు ఇవ్వకపోయినా దీని వెనక అతను బీజేపీ ప్రభుత్వం కొమ్ము కాస్తుంది వైఎస్ఆర్సిపి అన్నది స్పష్టంగా ప్రజల మనసులో ఉన్నటువంటి అంశం. నిన్నను రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద ఎప్పుడైతే చెప్పారో ఆయన చెప్పినటువంటి మాటతో కొద్ది ఊరట కలిగింది. కానీ ఎప్పటికైనా అది స్పష్టమైనటువంటి సంకేతం. ఇప్పుడు మీరు ఎప్పుడు వీటిలో కాలం చదివారు, బాబురావు గారు కాలం నెంబర్ 10 చదివారు, ఈ సెషబిషన్ ఉన్నాయి అడ్వకసీలో ఉన్న వాళ్ళకి అందరికీ ఉండొచ్చు. కానీ రెండు మాటలు మాత్రం మనం ప్రధానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, శివరామకృష్ణ కమిషన్ కేంద్ర ప్రభుత్వం నివేదిక పంపించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం తాను అనుకున్నటువంటి అభిప్రాయాన్ని చెప్పింది అనేది, ఇది కొద్ది సుప్రీంకోర్టులో ఉపయోగపడుతుందని మళ్ళీ అనుకుంటాం. ఎందుకంటే ఇది వాస్తవం అని చెప్పి, ఎందుకంటే రెండోసారి చూస్ చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకో మంచి మాట చెప్పింది, ఆయన మూడు రాజధానుల కోసం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదు, కేంద్ర ప్రభుత్వంకి ఏ రకమైన సంబంధం లేదనే మాట సుప్రీంకోర్టులో రేపు మనకు జరిగే పరిణామాల్లో చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాం మనందరమే. అలాగే రెండోది ఇంకోటి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టమైనటువంటి అంశాలని ఇంకా కొద్ది బల్లగుద్దినట్టు స్పష్టంగా చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే సబ్సిడీస్ ఉన్నది కాబట్టి మేము మాట్లాడలేమని చెప్పి ఆయన చెప్పారు. కానీ సబ్సిడీస్ ఉన్నప్పటికీ కూడా ఈ అంశాలు ఎలా అయితే కేటగారీలుగా 1, 2, 3, 4, 5 మనం సెక్షన్ 5, సెక్షన్ 6 ఎలా అయితే చెప్పుకోగలిగామో, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్ణయాల రిపోర్ట్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించిందని చెప్పగలిగారో, ఇందులో సెస్పెషల్ అవసరం లేదు, అమరావతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే మాట స్పష్టంగా చెప్పుంటే ఈరోజు అద్భుతమైనటువంటి సంకేతం ప్రజల మధ్యకి బీజేపీ ప్రభుత్వం చేసిన అంటే అనిపించేది అనేది మన ఆలోచన మూర్తి గారు. ఎస్ సార్, శ్రీనివాస్ సార్. అందరికీ నమస్కారం అండి.